దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే దేవుని వాక్యానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన కోసం ప్రభు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వాక్యం పరిశీలన చేద్దాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. ఈ వచనం ద్వారా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా అనాలోచితంగా ఉండొద్దు. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో చాలా విషయాలు ప్రస్తావించాడు. ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మనం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. అక్కడ వ్రాయబడింది ఇలా ఉంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు ఏమంటున్నారు, అబ్బాయ్ మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరోసారి చెప్తున్నాను ఆనందించండి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆనందించుడి లేదా సంతోషించండి అనే పదం 22 సార్లు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఆనందించండి లేదా సంతోషించండి అనే పదం 22 సార్లు వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పత్రిక పౌలు ఫిలిప్పీలకు ఎక్కడి నుంచి రాశాడో తెలుసా? ఈ పత్రిక పౌలు ఫిలిప్పీలకు ఎక్కడి నుంచి రాశాడంటే జైల్లో నుండి రాశాడు. జైలులో రోమా ప్రభుత్వం పౌలుని సువార్త చెప్తున్నాడని జైల్లో పెడితే రోమా ప్రభుత్వం పెట్టినటువంటి ఆ యొక్క జైలు నుండి పౌలు ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తున్నాడు. ఏమనంటే ఫిలిప్పీలారా మీరు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు జైల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి మనసు? బంధించబడినప్పుడు, బందీకానాలో ఉన్నప్పుడు మనసు ఎలా ఉంటుంది? ఆనందిస్తాడా? ఆనందం కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? సంతోషించండి, ఆనందించండి అని తాను ఆనందిస్తూ బయట తిరుగుతున్నారే వాళ్ళకి జైల్లో నుంచి ఒక లెటర్ రాస్తున్నాడు, ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించండి. దేవునికి స్తోత్రం. ఎందుకని జైల్లో ఉండి కూడా, ఎందుకని బందీకానాలో ఉండి కూడా, ఎందుకని బంధకాల మధ్యలో ఉండి కూడా, జైలు గోడల మధ్య ఉండి కూడా ప్రభువైన యేసుని ప్రకటించిన ఆ పౌలుని సువార్త చెప్పిన కారణంగా జైల్లో పెడితే ఆ బంధకాల్లో ఉండి కూడా చెప్తున్నాడు ఆనందించండి అని? అంటే పౌలు బంధకాల మధ్యలో, శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, కన్నీటి మధ్యలో, ఒంటరితనం మధ్యలో, చీకటి మధ్యలో ఆనందం అంటే ఎలాంటిదో, సంతోషం అంటే ఎలాంటిదో అది ప్రభువు ద్వారా రుచి చూచాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఆనందం ఎలా వస్తుందండి? ఈ సొసైటీలో ఉన్న మనుషులను అడిగితే అంటారు, ఏమండి మనం జాయ్ఫుల్ ట్రిప్కి వెళ్తే మనకు ఆనందం కలుగుద్ది అని అంటారు. లేదంటే ఎవరైనా ఆ మద్యపానం తాగే వాళ్ళని, ఏమండి మీకు ఆనందం ఎలా కలుగుద్ది అంటే ఒక పెగ్గేస్తే ఆనందం కలుగుద్ది అని అంటారు. అంతే కదండి. లేకపోతే ఎవరినో అడిగితే వాళ్ళ యొక్క ఆనందాన్ని చెబుతారు. పౌలు అంటాడు, నాకు సమస్యలో కూడా, శోధనలో కూడా, ఒంటరితనంలో కూడా, కష్టంలో కూడా చెక్కు చెదరని ఆనందం అనుభవిస్తున్నాను, మీరు కూడా అది అనుభవించండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాజంలో ఆనందం లేకే కదా, సంతోషం లేకే కదా, ఒంటరిగా పడుకున్నప్పుడు నిద్ర పట్టకే కదా, గుండెల్లో వేదనతో, ఒంటరితనంతో, అలజడితో, భయంకరమైన వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జనాంగం, చచ్చిపోదామని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే
ఆనందం అనేది కొరువైపోయి సంతోషం అనేది కరువైపోయి ఎక్కడ దొరుకుద్ది అంటే పౌలు చెప్తున్నాడు ఇదిగో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి నేను శ్రమలో కూడా ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మనం ఈ పౌలుని జైల్లో ఉన్నవాడిగా గుర్తిస్తున్నాం కానీ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే పాపము ద్వారా వచ్చే శాపం నా మీద నుంచి తొలగిపోయింది నేను ఇప్పుడు పాతాళం అనేటువంటి జైలు నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డాను మీరైతే పాపానికి వెళ్ళేటువంటి లేదా పాతాళానికి వెళ్ళేటువంటి బందీ కానాల దగ్గర ఉన్నారు జాగ్రత్త మరలా చెప్తున్నాను మీరు ఆనందించండి అని లోకంలో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు పౌలు దేవునికి స్తోత్రం ఒక క్రైస్తవునికి లేదా ఒక విశ్వాసికి దేవుని యొక్క బిడ్డలకి ఆనందం ఎలా వస్తుందంటే నేను పరలోక రాజ్యపు వారసుడను దేవునికి స్తోత్రం కలుగును గాక తాత్కాలికంగా ఉండే ఈ శ్రమలు తాత్కాలికంగా ఉండే ఈ శ్రమలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఆనందాన్ని సంతోషాన్ని చెక్కు చెదర్చలేవు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి వారలారా ఆనందించేటువంటి అనుభవాలకు ఎలా రాగలుగుతున్నాడో పౌలు ఎలా రాగలిగాడో రెండు మూడు మాటలు చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే మూడవ వచనం చదువుదాం మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ పౌలులో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ పౌలులో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే తన మీద తనకు రూఢి అయిన విశ్వాసం ఉంది తాను దేవుని బిడ్డల మీద రూఢి అయినటువంటి విశ్వాసాన్ని కనుపరుస్తున్నాడు నమ్మకం స్థిరమైనటువంటి నమ్మకం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి దైవ జనాంగమా తను ఆనందాన్ని ఎలా అనుభవించగలుగుతున్నాడు అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తులో అపారమైనటువంటి విశ్వాసం అపారమైనటువంటి విశ్వాసం ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి కన్య మరియ గర్భాన పరిశుద్ధుడిగా వచ్చాడే పరిశుద్ధ లోకంలో పరలోక దూతల మధ్య ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చేసాడే ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తే నా శ్రమలో నన్ను ఎలా విడిచిపెడతాడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం దేవునికి స్తోత్రం కలుగును గాక నీవు ఒంటరివి కాదు ఇమ్మానుయేల్ దేవుడు తోడుగా ఉంటాడని చెప్పి పౌలు యొక్క నమ్మకం అపారమైనటువంటి నమ్మకం దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే నమ్మకం కలిగి ఉండాలి అది కూడా రూఢి అయిన నమ్మకం కలిగి ఉండాలి అపారమైన నమ్మకం కలిగి ఉండాలి ప్రభువులో మన నమ్మకం ఎట్లా ఉంటుందంటే సాధారణంగా అన్నీ కలిసి వస్తే దేవుడు గొప్పోడు అంటాం అన్నీ బాగుంటే దేవుడు అబ్బో ఎంత మంచోడో అంటాం ఏదైనా శ్రమ వస్తే దేవుడే ఉంటే ఇలాగెందుకు జరుగుద్ది అని అనేస్తాం ఆ నమ్మకం అపారమైన నమ్మకం కాదు అపారమైన నమ్మకం అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ముందుకు వెళ్తాను దేవునికి స్తోత్రం నేనన్నీ కూడా యథార్థంగా జరిగినటువంటి చారిత్రాత్మక చరిత్ర విషయాలు చెప్తున్నాను అది 2009 జాగ్రత్తగా వినాలి అది 2009 శ్రీకాకుళం జిల్లాలో ఒక పాస్టర్ స్వామి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన బాపట్లలో జరిగేటువంటి ఒక మీటింగ్ కి పిలిచారు ఆయన్ని జాగ్రత్తగా వినాలి బాపట్లలో ఒక ఆయన మీటింగ్ పెట్టుకుని శ్రీకాకుళం నుంచి ఆ పాస్టర్ గారిని పిలిచారు ఆ పాస్టర్ గారు బాపట్ల వెళ్ళి ఇది 2009 జరిగిన విషయం బాపట్ల వెళ్ళి ఆ బాపట్లలో పగల సమయంలో మీటింగ్ లో మాట్లాడుతున్నారు మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చారు ఆయనకు ఆయన పరిచయం చేసుకున్నారు ఈ పాస్టర్ గారిని ఏమనంటే ఏమండి నా పేరు దశరథరామండి నేను ఒక ప్రొఫెసర్ని
నా పేరు దశరథరావు, నేను ఒక ప్రొఫెసర్ని, నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని. అయితే మా పాపకి బాధ లేదండి, మీరు మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి అని అన్నారు. ఎవరిని? స్వామి గారిని. అంటే ఈయన అన్నారు, ఎవండి మరి మీటింగ్ పెట్టుకున్న ఆయన ఒకసారి మాట్లాడండి అని. అంటే ఆయన అన్నారు, లేదండి ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీటింగ్ ఉంది కదా, కాబట్టి రాత్రి జరిగే మీటింగ్కి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తే ప్రార్థన చేస్తారండి అన్నాడు. ఎవరు? మీటింగ్ సభ పెట్టిన ఆయన. సరేనండి అని ఈ దశరథరామ్ గారు వెళ్ళిపోయారు ఇంటికి. జాగ్రత్తగా వినాలి, దశరథరామ్ గారు ప్రొఫెసరు, ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి సభ ప్రారంభమైంది. ఈ పాస్వర్డ్ స్వామిగారు వాక్యం చెప్తాం ప్రారంభించారు. ఆ సభ వెనుకాల ఒక వ్యాన్ వచ్చి ఆగింది. వ్యాన్లో నుంచి ఒక మంచం మీద ఒక ఆవిడ్ని దింపారు, ఒక స్త్రీని దింపారు. సభలో మాట్లాడుతూ చూస్తున్నాడు ఈ పాస్టర్ గారు. ఆ మీటింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆ మంచంతో ఆ చివరే ఉంచారు, ఆ జనాల చివరే ఉంచారు. సరే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు ఆ చివరికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వెళితే ఆ మంచం మీద ఒక 22 సంవత్సరాల యవ్వన స్త్రీని పడుకోబెట్టుంది. తెల్లగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ మంచం పొడుగు ఎంత ఉందో అంత పొడుగు ఉంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయికి ఏంటి సమస్య అని చెప్పి పాస్టర్ గారు అడిగారు తండ్రిని, ప్రొఫెసర్ దశరథరామ్ గారిని. దశరథరామ్ గారు అన్నారు, ఏమండి ఈ అమ్మాయికి తల భాగం మాత్రమే పనిచేస్తుంది, మొండు నుంచి క్రిందకి ఏది పని చేయదండి అని అన్నాడు. అప్పటికి ముఖం మీద ఈగల వాళ్తున్నాయి, అక్కడ ముఖం మీద దోమ కుడుతుంది. ఆ అమ్మాయి లేచి ఆ చెయ్యి ఎత్తి కొట్టుకోలేకపోతుంది. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారి తన చేతిలో ఉన్న పుస్తకంతో ఇలా ఇసిరాడు. ఏమండి అసలు పని చేయదా అంటే పని చేయదండి అని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారండి అంటే ఆ పడుకున్న అమ్మాయి మాట్లాడుతుంది. అన్నయ్య పాస్టర్ గారు, నా పేరు శ్రీదేవ్ అండి, నేనే అన్నానండి ఇక్కడికి మందిర ప్రార్థన జరుగుతుంది తీసుకెళ్ళిన నాన్న అంటే నా మీద ఇష్టంతో మా నాన్నగారైన దశరథరామ్ గారు ప్రొఫెసర్ గారు ఇక్కడికి తీసుకొచ్చారండి. ఏం జరిగిందంటే మీరు నా కోసం ప్రార్థన చేయాలండి. అమ్మ ఏమని ప్రార్థన చేయమంటావని అడిగారు. ఏమని ప్రార్థన చేయమంటావని అడిగితే ఆ అమ్మాయి శ్రీదేవి అనే అమ్మాయి మాట్లాడుతుంది, మాట ఉంది కానీ మొండు నుంచి క్రిందకి ఏమీ పనిచేయడం లేదు. ఇది 2009 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన. ఆ అమ్మాయి మాట్లాడుతూ అంటుంది, పాస్టర్ గారండి మా కోసం ప్రార్థన చేయండి. ఏమని చేయమ్మా అంటే, నేనండి కరుణామయుడు అనే సినిమా చూసి ప్రభు అంటే ఇష్టపడ్డాను. మా నాన్నగారిని, నాన్న ఒక బైబుల్ కొని తెచ్చి పెట్టవా అంటే తెచ్చారు. తెచ్చిపెట్టిన ఆ మా నాన్నగారు, నేనంటే ఇష్టం కాబట్టి నాన్న నేను నా చేతులతో పట్టుకుని చదవలేను కదా, నాకు రోజుకు ఒక పేజీ చొప్పున చదవ్వా అని అంటే మా నాన్నగారు నా మీద ఇష్టంతో చదవడం ప్రారంభించారు. అలా ఈ మధ్య కాలంలోనే చదువుతున్నారండి. నాకు ప్రభువుని గురించి ఎంతో విషయాలు అర్థమవుతున్నాయి, ఇంకా చాలా విషయాలు అర్థం అవడం లేదండి అని అన్నది. అని అంటూ మా నాన్నగారు కూడా నా మీద ప్రేమతో బైబుల్ రోజు చదువుతారండి అని అంది. అని అని అమ్మా ఇంతకి నీ గురించి ఏమని ప్రార్థన చేయమంటామంటే ఆమె అంటుంది, ఏమండి ఈ బైబిల్ చదివినప్పుడు మా నాన్నగారు మా నేను ఉంటాం, మా అమ్మ మా తమ్ముడు దగ్గరికి రారండి, మా అమ్మ మా తమ్ముడు గురించి ప్రార్థన చేయండి అని అంది. అదేంటి పిల్ల, నేను లేవలేకపోతున్నాను స్వస్థత కోసం ప్రార్థన చేయమని అడుగుతాదేమని పాస్టర్ గారు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇది సమస్య కాదు అన్నట్లుగా మా అమ్మ మా తమ్ముడు వాక్యం వినడం లేదండి అని చెబుతోంది. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పగానే పాస్టర్ గారు, సరే అమ్మా ప్రార్థన చేస్తానులే అంది. కాదండి ఇంకో మాట అని చెప్పి చెయ్యి, నేను ఎత్తే నా అమ్మాయి ఎత్తలేదులే. ఆ అమ్మాయి పాస్టర్ గారు ఇంకో విషయం చెప్తానండి అంది. నాకు అర్థం కావడం లేని విషయాలన్నీ కూడా మా నాన్నగారి చేత ఉత్తరం రాయిస్తానండి, మీరు ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తారా అని అడిగింది. అని అడిగితే అమ్మా నువ్వెంత ఆతృతగా అడుగుతుంటే సమాధానం ఎందుకేమని తల్లి, నువ్వు ఏదైనా ఉత్తరం రాస్తే నీకు, ఎందుకంటే ఆ అమ్మాయికి సెల్ ఫోన్ రావడం వాడడం తెలియదు, ఎందుకంటే చేతులు లేవు కదా, ఉత్తరం రాస్తే ఎవరైనా రాసేస్తారు, ఉత్తరం రాస్తానని అడిగింది. అప్పటి నుంచి 8 ప్రార్థన చేసేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 8 నెలల పాటు ఉత్తరాలు వచ్చాయి ఆ పాస్టర్ గారికి. ఎన్నెన్నో డౌట్లు అడిగింది ఉత్తరాల్లో,
ఎన్నో డౌట్లు అడిగింది ఉత్తరాల్లో, అన్ని డౌట్లకి ఈ పాస్టర్ గారు ఓపికతో సమాధానం చెప్తూ వచ్చాడు. 8 నెలల తర్వాత ఉత్తరాలు రావడం ఆగిపోయింది. ఆగిపోతే ఈ పాస్టర్ గారు అనుకుంటున్నారు, ఓహో ఆ అమ్మాయి బహుశా చనిపోయి ఉంటుంది అని అనుకున్నాడు, చనిపోయి ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ఈయన ఏమైంది అని చెప్పి లెటర్ రాసిన ఆ లెటర్ కూడా సమాధానం రాలేదు. చచ్చిపోయి ఉంటుందిలే అని అనుకుని ఇంక మామూలుగా ఊరుకున్నారు. మరలా 2 సంవత్సరాల తర్వాత 2011 సంవత్సరంలో మరలా బాపట్లలో అదే సంఘం వారు మరలా అదే పాస్టర్ గారిని మీటింగ్కి పిలిచారు. 2011లో ఆ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పేసిన తర్వాత ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యా ఇక్కడ శ్రీదేవి అని ఒక అమ్మాయి ఉంది, గతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు మీరు, ఆ అమ్మాయి కబురు పంపించిందండి, రమ్మన్నది ఒకసారి ప్రార్థన చేయడానికి అని అన్నారు. ఇదేంటి బతికేముందా ఆ పిల్ల, మళ్ళీ లెటర్ రాయడం లేదండి, అంటే నేను ఏమన్నా ఘాటుగా రాసిన మాటలు ఏమైనా అమ్మాయికి బాధ కలిగాయా అని చెప్పి ఆ పాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళాడు. ఎవరింటికి? శ్రీదేవి ఇంటికి, బ్రాహ్మణ కుటుంబానికి. దశరథరామ్ గారు అనేటువంటి ప్రొఫెసర్ కూతురు ఆమె. రోటరీ క్లబ్ పక్కన 3 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటికీ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళాడు ఈ పాస్టర్ గారు. పెద్ద బిల్డింగ్ అది, పెద్ద గేటు. ఆ గేటు లోపలికి వెళ్ళాడు ఈ పాస్టర్ గారు. వెళ్ళేటప్పటికీ కారు పార్కింగ్ పెట్టుకునే షెడ్ లాంటిది ఉంటుందే అలాంటి చోట ఒక మంచం మీద ఒక చిన్న పిల్ల పడుకుని ఉంది మంచానికి అడ్డంగా. వెళ్ళి అమ్మా అని అన్నారు. ఆ పిల్ల ఎవరో కాదు, అంతకు ముందు పొడవుగా ఉందే, పొడవుగా నిండిపోయింది మంచం అంతా. ఆ పిల్లే శ్రీదేవి. ఈ పిల్ల చిక్కిపోయింది, సన్నబడిపోయింది, బాగా చిక్కుపోయింది. అలాంటి ఆ శ్రీదేవి తలలా చూస్తూనే కళ్ళు చూస్తూ, అయ్యగారు వచ్చారా, చాలా రోజులు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని చూసి, రండి అని అంటూ కూర్చోమంది కళ్ళతోటి అలా చెప్తుంది. కుర్చీ వైపు చూపించి కుర్చీలో కూర్చున్నాడు. అమ్మా ఎలా ఉన్నావు తల్లి, లెటర్లు రాయడం లేదే నానా అని అడిగితే ఆ అమ్మాయి అంటుంది, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి మిమ్మల్ని పిలిచానండి, ఇప్పుడు కూడా ప్రార్థన చేయమనడం లేదు, స్వస్థత కోసం నా బాగు కోసం ప్రార్థన చేయమని అడగలేదు, నా దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాను వినండి అని చెప్పి కూర్చోబెడుతుంది ఆ పాస్టర్ గారిని. శ్రీదేవి అనే అమ్మాయి, ఆ శ్రీదేవి అనే అమ్మాయి చెప్తుంది, అప్పుడు మా నాన్నగారు చనిపోయారండి అని చెప్పి. ఇదేంటి నాన్న చనిపోతే గొప్ప దేవుడు అంటది ఏంటి, ఏం జరుగుతుందో ఏం జరిగిందో చెప్తాను పాస్టర్ గారు అని ఆ శ్రీదేవి అనేటువంటి అమ్మాయి, బాపట్లో నివసించే అమ్మాయి చెప్తుంది. అయ్యగారండి నాకు తల దువ్వేది మా నాన్నే, నాకు ముఖం కడిగించేది మా నాన్నే, నాకు మంచి చెడ్డలు చూసేది మంచం మీదే కదా, 1 2 అన్నీ మా నాన్నే చేసేవాడు. మా నాన్నకి సడన్గా పక్షపాతం వచ్చిందండి, నా మంచం పక్కనే మంచం వేశారు, ఆ మంచం మీదే మా నాన్న కూడా పడుకునేవాడు. మా నాన్న నన్ను చూసి, అరే నేను బాగుంటే నా కూతురు కన్ని చేసేవాడిని ఇప్పుడు ఎవరూ చేయడం లేదని ఏడుస్తూ గడిపాడండి, ఏడుస్తూ గడిపాడు. ఆ ఏడుపు నేను చూడలేకపోయాను. నా మీద ఉన్న ప్రేమతో బైబుల్ చదివేవాడు, ఇప్పుడు బైబుల్ చదివేవారు లేరండి. మా నాన్న ప్రొఫెసర్గా చేసినప్పుడు ఎంత బాగా చూసేవాడో, ఇప్పుడు నన్ను చూడడానికి ఎవరు లేరు, పోల్లే ఎవరు లేరని నా గురించి బెంగ పెట్టుకుని ఏడుస్తూ ఆయన ఇంకా క్షీణించి పోస్తుంటే మంచం మీద ఉండి ఒక ప్రార్థన చేశానండి, దైవమా మా నాన్న స్వస్థపరచమని నేను అడగడం లేదు, మా నాన్న ఏడుస్తూ నేను చూడలేకపోతున్నాను, మా నాన్న నీ రాజ్యం చేర్చుకో అని అడిగాను. అడిగిన 2వ రోజున మా నాన్న చనిపోయాడండి, దేవుడు ఎంత గొప్పవాడండి అని చెప్తుంది ఆ పిల్ల. నా ప్రియమైన దైవజనాన్ని మా ఆనందించుడి మరో ఆనందించుడి అని చెప్తున్న పౌలు మాట ఇక్కడ యాప్ట ఉంది. ఆ పిల్లకి ఆనందం ఎక్కడిది, ఆ పిల్లకి సంతోషం ఎక్కడిది, ఆ శ్రీదేవుని అమ్మాయికి ఆనందం ఎక్కడిది, కాళ్ళు చేతులు అన్నీ బాగుండి దేవుని మందిరంలో ఆరాధించడానికి వాక్యం వినడానికి
ఇబ్బంది పడే ప్రజలన ఈ సమాజంలో శ్రీదేవి అనేటువంటి ఒక యవ్వన పడుచు భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఒక పడుచు ఒక చిన్న బిడ్డ 2011వ సంవత్సరంలో అన్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. సరే ఆయన బాధపడుతూ లేచి నిలబడి తల్లి వెళ్తానని చెప్పి ప్రార్థన చేయిస్తాను వెళ్తానని అంటే చేయండి అయ్యగారు అంది. అప్పుడైనా ఏమండి నా పరిస్థితి ఎలా ఉంది ప్రార్థన చేయండి అని అంటాడేమో అని ఎదురు చూస్తుంటే ఆ పిల్ల అంటుంది అయ్యా నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. పరిచర్య పరిచర్య నువ్వేమో అడ్డ మంచానికి నిలువునా ఉంటే నిండైన మనిషివి అడ్డంగా పడుకుంటే చిన్న పిల్లలాగున్నావు ఎంత అయిపోయావు నీకు పరిచర్య ఎలాగా ఎలా చేస్తావు తల్లి ఏం చేస్తున్నావు పరిచర్య అంటే అప్పుడు ఆమె చెప్తోంది అయ్యగారు మా నాన్నగారు బ్రతుకుండగా కొంత డబ్బు నా పేర మీద వేశారు ఆ డబ్బు ప్రతి నెల వడ్డీ వస్తుంది కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బులు నేనేం చేస్తానని మా నాన్నగారితో పనిచేసిన ప్రొఫెసర్ రెడ్డి గారు వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇస్తారు నేను మా ఊళ్ళో ఒక ఫ్లాట్ రిక్షా ఉంది ఆ రిక్షాని ప్రతి నెల ప్రతి వారం 4 రోజులు రమ్మని మాట్లాడేసుకున్నాను 16 సార్లు వస్తాడు నా దగ్గరికి ఫ్లాట్ రిక్షా అబ్బాయి అతను అతనికి ఈ డబ్బు అంతా ఇచ్చేస్తానండి అతను వస్తూ వస్తూ కరపత్రికలు తెస్తాడు యేసుప్రభుని గురించి తీసుకొచ్చి ఒక దుప్పట మీద నన్ను ఆ ఫ్లాట్ రిక్షా మీద పడుకోబెట్టుకుని కాలేజీ గేటు గుమ్మం దగ్గర పొద్దున్నే ఆ దుప్పట మీద నన్ను పడుకోబెట్టి ఈ కరపత్రికలు ఇచ్చి వెళ్ళిపోతాడండి సాయంత్రం వస్తాడు ఒకరోజు కాలేజీ దగ్గర ఒకరోజు హాస్పిటల్ దగ్గర ఒకరోజు సినిమా హాల్ ముందు ఒకరోజు ఇంకా ఆ పోస్ట్ ఆఫీస్ ముందు ఇలా నన్ను కూర్చోబెడతాడండి అందరికీ నేను చెప్తాను ప్రభు అయిన యేసు గొప్ప దేవుడు ఆయనలో ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్తే అడుక్కునే దాన్నేమో అనుకుని చిల్లర పైసలు నా దుప్పట మీద వేస్తారండి నేను చెప్తాను అడుక్కునే దాన్ని కాను నేను నా ప్రభువులో ఉన్న ఆనందం రుచి చూచాను మీరు రుచి చూడండి అని చెప్తాను అని అరుస్తుంటే కొంతమంది ప్రభువుని తెలుసుకున్నారండి ముగ్గురు బాప్తిసం పొందారండి ఇప్పటికీ నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అని శ్రీదేవి అనే కాళ్ళు చేతులు లేని అమ్మాయి చెప్తే అన్నీ ఉన్న మనం ఏమైపోయాం 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 అమంటుంది ఇంకా అయ్యా నా కోసం ప్రార్థన చేయండి పరిచర్య కోసం స్వస్థత కోసం కాదు వెళ్ళిపోయాడు పాస్టర్ గారు ప్రార్థన చేసి 2016వ సంవత్సరం మరలా రామచంద్రపురం అనేటువంటి ప్రాంతంలో ఆయన మీటింగ్ వెళ్ళాడు ఆయన మీటింగ్ వెళ్తే ఆయన మీటింగ్లో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు ముందు ఆయన పేరు శ్రీనివాసరావు సాక్ష్యం చెప్పి ఆయన పేరు ఆయన సాక్ష్యం చెప్తూ నేను బాపట్లలో మా ఆత్మీయ తల్లి ఒక ఆమె తల మాత్రమే పనిచేస్తుంది మొండు నుంచి మెడ దగ్గర నుంచి క్రిందకంతా చచ్చుబడిపోయింది ఆమె నా ఆత్మీయ తల్లి అని అంటూ ఆమె ద్వారా ప్రభువుని తెలుసుకున్నాను ఆమె బలపరచబడింది ఇక్కడ ఉన్న ఈ పాస్టర్ గారి ద్వారా అని చెప్పింది నేను సేవకుణ్ణి అయిపోయానని చెప్పాడు ఆ శ్రీనివాసరావు అనేటువంటి పాస్టర్ వచ్చి కూర్చున్నాడు ఈ పాస్టర్ గారు అడిగారు ఎలా ఉంది ఆ అమ్మాయి అని ఆ అమ్మాయి చచ్చిపోయిందండి అని చెప్పాడు శ్రీదేవి అనే అమ్మాయి చనిపోయిందండి కానీ శ్రీదేవి అనే అమ్మాయి ద్వారా 800 మంది ప్రభువుని తెలుసుకున్నారు ఎలాగా అడుక్కున్నట్టుగా దుప్పటం మీద ఉండి ప్రభువును గుర్చిన ఆనందం ప్రకటించబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక 16 మంది దేవుని సేవకులుగా నాకులాగా తయారయ్యారండి అందులో నేను అక్కడనే అని చెప్పి చెప్పాడు ఇప్పుడు మీరేమంటారు ఏమంటారు నాకు ఇది కలిసి రాలేదండి అందుకని ఆనందించడం లేదని అందామా ఆమె కంటే అన్నీ బాగున్నాయండి అని చెప్పి ప్రభువులు ఆనందిద్దామా
ఒక పౌరుషం కలిగిన దేవుని యొక్క సేవకునితో కలిసి దేవుని యొక్క రాజ్యం ప్రకటించడానికి మనందరం కంకణం కట్టుకుని దేవుని యొక్క రాజ్యంలో సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నీ కొరకు నేను సాగిపోతాను తండ్రి. నేను సాగి నేనున్నాను ప్రభువా అనేవారు కదా కావాలి. ఈ యాదోలు గ్రామం ఎదురు చూస్తుంది. మనలాంటి పట్టుమని 10 మంది కలిస్తే దేవుని సన్నిధిలో ఆనందాన్ని పంచగలం. నేను ముగిస్తున్నాను. ఇంకా చాలా చెప్దామని ఆశించాను కానీ సమయం చాలా ఎక్కువ అవుతుంది. నేను ముగిస్తాను. నేను కేవలం ప్రారంభించానంతే కానీ లోతుగా వెళ్తున్నాం మనం. ఆనందించుడి మరలా చెబుతున్నాం. మనం ఆనందిద్దాం. లోకానికి ఆనందం అంటే ఏంటరా అబ్బాయి, అది కాదు. రండి దేవుని మందిరానికి వాక్యం విందాం, రండి పాట పాడదాం, రండి దేవునిలో సంతోషిద్దాం. ఆనందం అంటే ఇది అని చెప్పి ప్రకటిద్దాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుంది. ఎవరు కూడా విత్తబడినటువంటి వాక్యం హృదయంలో ఫలించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. నా ప్రభువా, నిజమే ఆనందించుడి మరలా చెబుతును, ఆనందించుడి ఆనందించుడి మరలా చెబుతును, ఆనందించుడి ఆనందించుడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు అని చెప్పి 22 సార్లు జైల్లో ఉన్న పౌలు రాయగలిగాడంటే దాని అర్థం యేసులో ఉన్న ఆనందం. ఈరోజు మనకి అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు గొప్పవాడు అంటాం. ఏదైనా కొద్దిగా బాధ కలిగితే దేవుడు అనేవాడు ఉంటే ఇలాగెందుకు జరుగుద్ది అని ప్రశ్నించేస్తాం. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును, నేను నీకు తోడై ఉన్నాను, నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టువాడును కాను. నీవు ఎంతైతే శ్రమ పడుతున్నావో, ఎంతైతే శోధనలు ఎదుర్కొంటున్నావో అంతగా బలపరచబడాలనే కదా నీకు నేను ఆ పరిస్థితుని ముందుంచాను. ఈరోజు ఆదివారం ఆరాధన వాక్యం నీకోసమే సహోదరి. ఆనందించు, సంతోషించు. చెప్పని సఖ్యమైన ఆనందం ప్రభువులో మనం అనుభవించగలుగుతాం. ఎలా అంటే, మన మీద మోపబడిన ఆ యొక్క సాతాను వేసిన నింద, మన మీద మోపబడిన ఆ యొక్క సాతాను వేసిన శిక్ష ఇక మన మీద చెల్లుబాటు కాదు. కారణం క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచన లభించింది మనకి. క్రీస్తు యేసు శిలువ బలియాగం ద్వారా విమోచన లభించింది మనకి. కాబట్టి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మాకు సహాయం చేయండి. మేము ఎంత విమోచన మాకిస్తే ఆనందించకుండా ఎలా ఉండగలం తండ్రి అని చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న మరి ఎజ్రా గారు ముందుగా ప్రార్థన చేస్తారు. ఎజ్రా గారు ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం ఫలించలేక